పరిస్థితిలో కూడా మనం పార్టీ కోసం నిలబడదాం అనే గట్టి ఆలోచన తోటి చాలా మంది నిలబడ్డారు గత నెలలో నేను పర్యటించినప్పుడు భీమల్ నియోజకవర్గంలో సందీప్ గారు నాకు పరిచయం చేశారు ఒక మహిళని మరి ఆమె రోజు సమావేశానికి వచ్చారు లేదో తెలియదు కానీ మీరే నమస్కారం అమ్మ చాలా లక్షల రూపాయలు ఆమె ఆఫర్ చేసి పోటీ నుంచి తప్పుకోమన్నా కూడా పార్టీని నమ్ముకుని పార్టీ అధ్యక్షులు నమ్ముకుని ఆమె ఆమె మీద ఆమె మీద పోటీ చేసింది కూడా మంత్రి గారి కూతురు మంత్రి గారి కూతురు దగ్గర నుంచి వాళ్ళకి లక్షల రూపాయల ఆఫర్ వచ్చినా కూడా ఆమె వెనకాడలేదు అటువంటి గొప్ప మనుషులు మన పార్టీలో ఉన్నారు మీరందరూ కూడా చైతన్యం నింపుకోండి మీరందరూ కూడా నిజమైన జన సైనికులుగా మీరు పార్టీ కోసం వారదులుగా మీరు మారాలి ఎందుకంటే విశాఖపట్నం పరిధిలో ఉన్న జీవీఎంసి పరిధిలో ఉన్న అన్ని డివిజన్లు కూడా అనేక సమస్యలు ఉన్నాయి చక్కగా మీరు ఈరోజు ముగ్గురు కార్పొరేటర్లు మనకి ప్రజలు మన్ని ఆశీర్వదించారు ఈ ముగ్గురు ద్వారా మీ సమస్య ఏంటో జీవీఎంసీ కౌన్సిల్లో ప్రతి నెలా జరిగే సమస్యలో కౌన్సిల్ సమావేశాల్లో మీరందరూ కూడా ఆ సమస్య గురించి ప్రస్తావిస్తే తప్పకుండా ఈ ముగ్గురు కూడా మీ తరఫున వాళ్ళ డివిజనా కాదనేది పక్కన పెట్టి మన జనసేన పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు జన సైనికులు ఎక్కడైనా సరే ఒక సమస్య గురించి వాళ్ళ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాళ్ళు మీ తరఫున జీవీఎంసీ కౌన్సిల్లో పోరాడతారు దానికి కావలసిన ఏర్పాటు ఒక చిన్న కార్యాలయం కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్నారు కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోండి అదేవిధంగా ముందు ప్రశాంతి గారు చెప్పారు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటికన్నా ముందు విభాగం ఏర్పాటు చేసింది మన న్యాయ విభాగం లీగల్ సెల్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళ దాష్టికాలు ఎదుర్కోవడానికి అనేక ప్రాంతాల్లో మన జనసైనికులు ఇబ్బంది పడుతున్నారు లేనిపోయిన కేసులు ఏర్పాటు చే వాళ్ళ మీద పెడుతున్నారు అందుకనే మీకు ధైర్యం నింపడానికి కోసం ప్రతి ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో కూడా లీగల్ సెల్ తరఫు నుంచి ఒక అడ్వకేట్ని కూడా ఏర్పాటు చేసి ఆ లాయర్ గారు పార్టీ తరఫున మీకోసం నిలబడేటట్టు ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో అయినా లేదా మ్యాజిస్ట్రేట్ లెవెల్లో కోర్టు కేసులు ఉన్నా కూడా మీకు అండగా నిలబడడానికి ధైర్యం నింపడానికి ఒక లీగల్ సెల్ విభాగం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారు దయచేసి దయచేసి సమస్య పైన మీరు ఎక్కడ కూడా వెనకాడబాకండి నిజాయితీగా పోరాడండి ఒక సమస్య పరిష్కారం అవ్వాలంటే మనం దాని గురించి కృషి చేయాలి ఏదో మనం ఒక ప్రెస్ మీట్ పెడితే సమస్య పరిష్కారం అయిపోతుందనో లేదా ప్రతి సమస్యకి పవన్ కళ్యాణ్ గారు రావాలంటే కూడా అది సబబు కాదు స్థానికంగా మీరు నిలబడాలి పోరాడాలి మీ వంద మంది కలిసి అప్పుడు మన నాయకత్వాన్ని పిలిచి స్థానికంగా ఉన్న నాయకుల్ని ఆ సమస్య దగ్గరికి తీసుకెళ్ళి ప్రజల తరఫున మీరు ఈ సమస్య గురించి పోరాడుతున్నారనే విషయం మీరు ప్రస్తావిస్తే తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మూడు కార్పొరేటర్లు కాదు కనీసం ముప్పై ఐదు కార్పొరేటర్లు గెలిచే సత్తా జనసేన పార్టీకి విశాఖపట్నంలో ఉంది గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో రాజకీయ పరమైన అంశం మనం ఆడుకుందాం గత ఎన్నికల్లో చాలా మంది పాపం నిలబడి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి మద్దతు మనం పలకలేకపోయాం అనేక కారణాలు ఉండినాయి విభజన జరిగిన తర్వాత స్టీల్ ప్లాంట్ అంశం వచ్చింది స్టీల్ ప్లాంట్ అంశం అప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు క్యాంపెయిన్ చేస్తే బాగుంటుంది చాలా మంది కోరారు ఆ రోజున కానీ ఆ రోజున రాజకీయ పరిస్థితులు వేరేగా ఉండినాయి సుదీర్ఘంగా ఆలోచించి మన పార్టీకి ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నిర్ణయించుకుని అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి ఒక వీడియో రిలీజ్ చేశారు ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ప్రత్యక్షంగా వచ్చి మీతో పాటు క్యాంపెయిన్ చేయలేకపోయారు కానీ పూర్తి స్థాయిలో నిండు మనసుతో ప్రతి ఒక్క ఓటర్ని ఆయన మీ తరఫున దయచేసి మా అభ్యర్థులు గెలిపించమని కోరడం జరిగింది పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు కానీ ఎప్పుడు కూడా మీ ప్రయాణంలో జనసేన పార్టీ ప్రస్థానంలో ఎక్కడ కూడా జన సైనికుడికి మాత్రం అన్యాయం జరగదు ప్రతిరోజు మీకు గుండెల్లో ధైర్యం నింపే వ్యక్తి మన అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు దాన్ని మీరు ముందు పెట్టుకోండి చక్కటి నాయకత్వం ఉంది రాష్ట్ర స్థాయిలో నాయకత్వం ఉంది జిల్లా స్థాయిలో నాయకత్వం ఉంది భవిష్యత్తులో ప్రతి డివిజన్లో కూడా ఒక డివిజన్ అధ్యక్షుల్ని మనం ఎంపిక చేసుకుని పార్టీ తరఫున మనం కార్యక్రమాలు చేసుకుందాం మీరు పోరాటం చేయాల్సిన అనేక అంశాలు ఉన్నాయి రేపటి రోజున మనం మొట్టమొదట పోరాటం మనం చేయబోయేది పెరిగిన విద్యుత్ ఛార్జీల గురించి అదేవిధంగా ఇందాక సోదరుడు చెప్పాడు చెత్త పన్ను గురించి అన్ని మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ప్రజల పైన అనవసరమైన ఈ భారాన్ని మోపారు వీటన్నిటిపైన మనం జాగ్రత్తగా విశ్లేషించుకుని సమస్య పైన పరిష్కారం కోసం జనసేన పార్టీ నుంచి మనం ఏ విధంగా నిలబడతాం అనేది మీరు అర్థం చేసుకోండి మన కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే ప్రెస్ నోట్లు మీరు చదవండి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మీడియా సమావేశాల్లో చెప్పిన మాటలు కానివ్వండి లేదా ఆయన రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లు వాటి గురించి మీరు సుదీర్ఘంగా మాట్లాడుకుని చర్చించుకుని అవగాహన తెచ్చుకోండి ఎందుకంటే వంద ఓట్లు పడిపోతాయంటే మనకి సరికాదు మనం ప్రజల్లో ఉండాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఆ సమస్య గురించి మనం మాట్లాడాలి మనం పోరాడినప్పుడు మన దగ్గర సమాచారం కూడా ఉండాలి అదే విధంగా మన ఈ ముగ్గురు కార్పొరేటర్లు అందరికన్నా ఎక్కువగా ఆర్టీఐ వాడింది మన మూర్తి యాదవ్ సో మూర్తి యాదవ్కి అది ఆ అనుభవం ఉంది కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రభుత్వాన్ని నిలదీసి జీవీఎంసి నిలదీసి మీ డివిజన్లో ఎన్ని రోడ్లు వేశారు ఎన్ని కాలువలు తీసుకొచ్చారు రక్షత మంచినీటి పథకం ఏ విధంగా అందుతోంది అనే సమాచారం మీరు తెప్పించుకుని మీరు అందరూ కూడా డివిజన్ స్థాయిలో మీరు ఉద్యమించండి చాలా గొప్ప అవకాశాలు ఇస్తున్నాడు ముఖ్యమంత్రి మనకి ఎన్నికలైన తర్వాత మీ అందరూ తెలుసు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట ప్రెస్ కాన్ఫరెన్స్ అదే రాత్రి ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా మేము సహకారం అందిస్తాం మీరు మంచిగా పరిపాలించండి నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు మీకు ఇచ్చారు మీరు రాష్ట్ర ప్రజలకి మేలు జరిగేటట్టు పరిపాలించండి జనసేన పార్టీగా మేము మీకు సహకరిస్తాం అన్నారు కానీ నాలుగు నెలలకే రకరకాల కొరతలు సృష్టించారు ఎప్పుడు లేని విధంగా ఇసుక కొరత తీసుకొచ్చారు మీరందరూ ఏ విధంగా పాల్గొని అద్భుతంగా ఆ రోజున లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని మీరు భవన నిర్మాణ కార్మికుల కోసం అండగా పవన్ కళ్యాణ్ గారితో పాటు మీరందరూ నడిచింది ఈ నేను గుర్తు చేస్తున్నాను నిన్న జరిగిన సభ ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించాం ఒక రాజకీయ పార్టీగా మనందరం కూడా ఒక సమస్య పైన ఖచ్చితంగా ఎంత పెద్ద మనిషి అయినా సరే మనం నిజాయితీగా పోరాడితే వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోగలుగుతారు కేవలం ప్రెస్ కాన్ఫరెన్సుల కోసం వ్యక్తిగత దూషణల కోసం ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడానికి కోసం సోషల్ మీడియాని వాడబాకండి మన పార్టీ కార్యక్రమాల గురించి మీరు స్థానికంగా మీరు చేస్తున్న కార్యక్రమం గురించి ప్రజలు ఎదుర్కొన్న సమస్య గురించి మీరు సోషల్ మీడియాని వాడండి సోషల్ మీడియా ద్వారా మనం అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పైన ఎటువంటి క్యాంపెయిన్ చేసామో మీ అందరికి తెలుసు చాలా అద్భుతంగా జరిగింది విశాఖపట్నం పట్టణంలో కూడా చాలామంది పాపం ఈ రెండు రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు కార్యక్రమాల్లో చాలా అద్భుతంగా పాల్గొని రోడ్ల సమస్య గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగాం కదిలిద్దాం ప్రభుత్వం గాఢ నిద్రలో ఉంది నిలబడాల్సింది మనం ప్రతిపక్షంలో మనం ఉన్నాం ఆ పోరాట స్ఫూర్తి మనందరిలో ఉండాలి జాగ్రత్తగా నిలకడగా ధైర్యంగా మీరు నిలబడండి మీకు ఇవ్వాల్సినంత నాయకత్వం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మీకు అందిస్తారు ఆ నాయకత్వం కింద మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి భవిష్యత్తులో మనందరం కూడా మంచి రోజుల కోసం ఎదురు చూద్దాం మంచి రోజులు అంటే అది కేవలం ఒక వ్యక్తికో నలుగురికో పది మందికో పదవులు వస్తాయని కాదు ఈ రాష్ట్రానికి మేలు జరగాలి ఈ రాష్ట్ర ప్రజలకి మనం మేలు చేయాలి దానికోసమే ఒక సుదీర్ఘమైన ఆలోచనతోటి ప్రజలకు ఉపయోగపడే విధంగా జనసేన పార్టీని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు మీరందరూ కూడా అంకిత భావంతో ఎక్కడ కూడా చిన్న చిన్న మనస్పర్ధాలు పెట్టుకోబాకండి ఎందుకంటే మనందరం చిన్న కుటుంబం కలిసి పనిచేయాలి ఇంకా ఎదగాలి జాతీయ స్థాయి పార్టీకి ఎదగాలి మనందరం కూడా దానికి మీరందరూ కృషి చేయాలి మీరందరూ కష్టపడాలి అది దృష్టిలో పెట్టుకుని అన్నిటిని అధిగమించుకుని మన మన పార్టీని విజయ సాధన కోసం ముందుకు తీసుకెళ్ళమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నమస్కారాలు తెలుపుకుంటాను జై జనసేన థ్యాంక్ యూ సార్ జనసేన ప్రయాణాన్ని లక్ష్యాన్ని వివరించారు ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్నటువంటి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం దిశ నిర్దేశకత్వం మీరు నెమ్మదిగా నిశ్శబ్దంగా వినాలని మనవి